హలో ఇయర్స్ వెల్కమ్ టు వంశీస్ మై స్కూల్ ఉద్యోగ సమాచారాన్ని కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో మరి కొత్తగా స్టార్ట్ చేస్తున్నామండి ఈ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఈరోజు మనకి న్యూస్లో చూసినట్లయితే ఏపీఎస్సి ద్వారాగా సచివాలయ ఉద్యోగాలు మరి భర్తీ చేయబోతున్నట్టుగా న్యూస్ చూస్తూ ఉన్నాము ఇందులో ఖాళీగా ఎనిమిది వేల నాలుగు వందల రెండు పోస్టులు అయితే ఉన్నాయని మరి మంత్రి పెద్దిరెడ్డి గారు వెల్లడించారు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు తెలిపి తెలిపారు అయితే ఇదివరకు ఇది జిల్లాల వారీగా భర్తీ జరిగేది ఇప్పుడైతే ఏపీఎస్సి ద్వారాగా జరగడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే పంచాయతీరాజ్ స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అంటే ఏపీఎండిసీల మీద కూడా మరి మంగళవారం సచివాలయంలో సమీక్షించారు వేరువేరుగా ఇంకా గ్రామ వార్డు సచివాలయాల్లో మరి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియచేస్తారన్నమాట అధికారులు వీటన్నిటినీ కూడా ఏపీబిఎస్సికి రిఫర్ చేస్తున్నారు వాటి యొక్క క్యాలెండర్ ప్రకారంగా భర్తీ చేస్తామని తెలియచేయడం జరిగింది అలాగే ఎంపీడీఓల్ పదోన్నతుల మీద కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి కోరినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే సర్పంచ్లకు కూడా మరి ఇటీవల గెలిచారు చాలామంది ఆ అందరూ కూడా మరి గ్రామ సచివాలయ వ్యవస్థతో కోఆర్డినేట్ అవ్వాలని చెప్పేసి వారికి కూడా కొంచెం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది అరేంజ్ చేయడానికి మరి మంత్రి గారు ఆర్డర్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం న్యూస్ ద్వారా కాబట్టి చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇంకెవరైతే సచివాలయ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఏపీబిసి ద్వారా వచ్చే నోటిఫికేషన్ని మీరు ఫాలో అవ్వండి మన ఛానల్లో కూడా ఆ నోటిఫికేషన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాం డైరెక్ట్గా లింక్ కూడా మీరు క్లిక్ చేయడం ద్వారా అప్లై చేసుకోవడానికి వీలుగా అప్డేట్ చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్